पीआरसी पैन जगह आर्थिक शाख अधिकार सवेश तुम्हारी जॉइंट स्टाफ कौंसिल संघाल अंदर हाजर जी पदे पदे उद्योग अवमानपरचा की सवेश निर्वहिस्टे तप इधा उद्योग गौरवप्रदते कोई दशाबाबल वस्ट सांप्रदाया तिरोधकल अंटे दादापुगा आर्थिक शाखा मार्चलु सज्जल गारु चीफ सेक्रेटरी गारु आ स्थायिलो चर्चलु वेल्लिपोयि गौरव मुख्यमंत्री गारि दग्गरिकि चर्चलकु वेल्तारने दशकानिंचि मरला तिरोगमनंलागा मरला सेक्रेटरीलु पिलिपिंचि इद्दरु फैनांस सेक्रेटरीलु मल्ला संघालतो मल्ला चर्चलु मोदलु पेट्टारंटे मरि इदि ए विधंगा अर्थं चेसुकोवालो माकैते अर्थं कालेदु ఈ రోజు చెప్తున్నారు ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని రాష్ట్రం వచ్చినటువంటి ఆదాయంలో 75 వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల కోసమే ఖర్చు పెడుతున్నాము ఈ రాష్ట్రములోని ఆదాయం తగ్గిపోతున్నా కూడా ఉద్యోగుల కోసమే మా ఆదాయం అంత పోతుందని సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు అయ్యా మేము అడుగుతున్నాము ఇంత ఆర్థిక పరిస్థితి ఎంత ఉందో మా దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు మీకు తయారు చేసిన ఉద్యోగులే మాకు కూడా ఇస్తారు మా ఉద్యోగులే వాళ్ళు 2013 నుంచి ఈ రోజుకు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎక్కడా కూడా తగ్గింది లేదు మేము కావాలంటే మీకు లెక్కలు కూడా చూపిస్తాం అంటే మళ్ళీ మాట్లాడలేదు మా మీద కేవలం 30-32% ఖర్చు పెడుతున్నటువంటి దాన్ని మీరు 100 చిల్లర ఉద్యోగుల కోసమే రాష్ట్ర బడ్జెట్ అంతా ఖర్చు పెడుతున్నామన్నటువంటి మాట అనేది చాలా తప్పది మీరు కేవలం అది ఆ లెక్కలనేవి సత్య దూరమైనటువంటి లెక్కలు అదే విధంగా ఈ రోజు ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటే మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం 110,000 మందిని రిక్రూట్ చేశారని చెప్పడటం కూడా జరిగింది ఇప్పుడు మళ్ళా రిక్రూట్‌మెంట్ కూడా చేస్తా ఉన్నారు నిజంగా ఆ పరిస్థితే 115% కో 110% కో వెళ్ళిపోతే రిక్రూట్‌మెంట్ ఎందుకు చేస్తా ఉంటారు అంటే అది అబద్ధమని అక్కడే స్పష్టంగా కనబడతా ఉంది మేము చాలా స్పష్టంగా అడిగాం ఒక వైపు మీరు చర్చలకు పిలుస్తూనే కనీసం ఉద్యోగులు దాచుకున్నటువంటి వాలి కుటుంబ ఖర్చుల నైపజ్య కోసం దాచుకున్న 1600 కోట్లు 2100 కోట్లకి వెళ్ళిపోయింది క్రిస్మస్ పండగ సందర్భంగా రాబోయేటువంటి సంక్రాంతి పండగ సందర్భంగా అనేక ఖర్చులకి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి వాటికి ఇస్తామని చెప్పాను మీరు ఎంత ఇవ్వగలిగారంటే దానికి కూడా లెక్క లేదు లేదు మీరేమైనా చర్చలకు ఎందుకు పిలిచారో ఏ అంశం మీద మాకు చెప్పడానికి పిలిచారు అని చెప్పని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏందంటే ఫిట్మెంట్ గురించి మాట్లాడడానికి అన్నారు ఫిట్మెంట్ అయితే మీరు ఎంత మొదలు పెడతారా ఏం చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఎంత మొదలు పెడుతున్నారు ఏంటి చెప్పండి అంటే మళ్ళా మొదటికే 14.29% మరి అది అలా ఏపరైతే ఏ తేదీ నుంచి అమలు చేయాలని కోరుకుంటున్నారంటే 1/10/2022 మార్పేమన్న ఉందయ్యా లేదు మరి 2 మాసాల నుంచి జరిగిన చర్చలేంటి 2 మాసాల నుంచి ఉద్యోగ సంఘాలతో పదే పదే మరి దీన్ని ఏ విధంగా భావించాలి ఇది అవమానం కాదా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి చీఫ్ సెక్రటరీ గారు స్వయంగా ఈ వారంలో తీసుకెళ్లి మీతో చర్చలు జరిపిస్తామన్నారు వారు మాకు వారి ఆర్థిక పరిస్థితి మాకు చెప్తారు
మా కుటుంబాల ఆర్థిక పరిస్థితి మేము కూడా చెప్తామని చెప్పి అన్నాం ఇంకా అడిగాం ఫైనాన్స్ సెక్రటరీ గారితో మీరు గేన లెక్కలు తీసే పని అయితే మీరు గేన ఆ చర్చ కూర్చోనే పని అయితే మేము సిద్ధం మాకు పెంచినటువంటి 19000 రూపాయలు మినిమం పే స్కేల్ పెట్టారు తెలంగాణ వాళ్ళు మనకి 20000 పెట్టారు అన్నాడు 26000 పెట్టాల్సింది 20000 పెట్టారు అని అడిగాం మేము కావాలంటే లెక్కలకు మేము కూర్చుంటాం ఎక్కడా మేము అదనం కొరట్లేదు బియ్యం ఉప్పు పప్పు లెక్కలతో సహా చెప్తాం అవసరమైతే మీడియాకు కూడా చెప్పేదానికి సిద్ధంగానే ఉన్నాం మేము మా దగ్గర అన్ని లెక్కలు సిద్ధంగా ఉన్నాయి అన్యాయంగా మాకు ఉన్నటువంటి జీతాలు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీతాలు ఇప్పటికే మీకు ఎక్కువైనటువంటి భావంతో ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నారు అప్పుడే ఎక్కువ